రైట్. ప్రస్తుతం మందపాటి జాయిన్ అయ్యారు శివశంకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితో పాటుగా షేక్ బాజీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా. శివశంకర్ గారు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 41% విజయాలు సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ దఫా 70% పైగా విజయాలు సాధించాలన్నటువంటి ఒక పిలుపునిచ్చారు చంద్రబాబు గారు, ఏమనుకుంటున్నారు? నమస్తే సాయి గారు, మీకు ప్యానెల్లో ఉండేటువంటి మిత్రులకు అందరికీ నమస్తే. మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఎన్నికల్లో ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరిగాయో 4 విడతల ఎన్నికల్లో మొత్తంగా 13,371 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో కొన్ని ఏకగ్రీవాలు పోను, మిగతా వాటిల్లో రిజల్ట్స్ ఎంతరా అని తీసుకుంటే కనుక మేము ఖచ్చితంగా, అంటే ఇది ఫేక్ ఫిగర్ కాదు, యాక్చువల్ ఫిగర్స్ విత్ ఫోటోలతో సహా నియోజకవర్గ స్థాయిలో మా యొక్క ఎమ్మెల్యే వాళ్ళు అయితేనేమి, తర్వాత మండల స్థాయి అధికారులు అయితేనేమి, పంచాయతీలో గెలిచిన వాళ్ళందరినీ కూడా తీసుకుని ఫోటోలతో సహా పెట్టుకుని కండువాలు వేసుకొని విజయం సాధించామని 10,382 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విజయం సాధించారు. దాదాపు 81.27% అనేటువంటిది కరాఖండిగా చెప్పగలము. ఆత్మస్థైర్యంతో మేము ఎన్నికలకు వెళ్ళాము. ప్రజల్లో ఏదైతే అభివృద్ధి చేశామో అభివృద్ధి చూసి ఓటేయండి, ఏదైతే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారో లబ్ధిదారులు అందరూ కూడా లక్కున చేర్చుకోవడము ఇదంతా జరిగింది. కానీ ఇంకొక విధంగా మీరు ఈ చంద్రబాబు గారి గురించి మాట్లాడినట్లయితే, ఆ చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు, వా యొక్క అనుంగ పత్రికలతో అనుంగ మిత్రులతో వాళ్ళ యొక్క దత్తపుత్రుడు ఏ విధంగా చేశారు నిమ్మగడ్డ గారు అనేటువంటిది కూడా మనం గమనించాము. అంటే ఎన్నికలు ఏదైనా జరగాలంటే కనుక ఏదైతే స్టాప్ జరిగాయో అక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడైతే నిలబడిపోయాయో నిలబడిన నుంచి మొదలవుతాయి. మామూలుగా అలా ప్రసంగం మొదలు కావాలి, కానీ అలా మొదలైతే కనుక ఇంకా ఎక్కడ 100% వస్తాయో అనేటువంటి కుయుక్తులతో తన యొక్క అస్త్ర అన్ని కూడా ఉపయోగించేసి ఏ విధంగా చేశారు అంటే పంచాయతీ ఎన్నికలను ముందుకు తీసుకొని వచ్చారు. సరే, పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొన్నాము, ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు తెలియదు, కానీ 40% మేము గెలిచాము అనేటువంటిది మేకపోతూ గాంభీర్యం ప్రకటిస్తున్నారు చంద్రబాబు గారు. కనీసం ఆ లిస్టునైనా కూడా ప్రకటించగలరా ఈ మండల వారినిగా? ఉదాహరణ కుప్పమే తీసుకోండి, మీ యొక్క ప్రాతినిధ్యం వచ్చేటు కుప్పం కానీ, మీ భావమర్ధికి ప్రాతినిధ్యం వచ్చేటు హిందూపురం కానీ, మీ కుమారుడు ఓడిపోయినట్టు మంగళగిరి కానీ ఏదైనా తీసుకోండి. తీసుకొని ఈ నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉన్నాయి లేదా 100 పంచాయతీలు ఉన్నాయి, 100 పంచాయతీల పలాని సుబ్బయ్య పలాని పుల్లయ్య పలాని గ్రామము పలాని గ్రామం అని చెప్పేటువంటి ధైర్యం ఉందా? అదే మేము చెప్తాము, పలాని నియోజకవర్గంలో ఈరోజు పులివెందులు తీసుకున్నాం, 108 స్థానాలకు గాను 108కి 108 గెలిచాము, మీ యొక్క ఒక్క అభ్యర్థి గెలిచినా కూడా వాళ్ళ పేర్లు చెప్పండి చాలు. అదేవిధంగా కుప్పంలో ఏదైతే ఉన్నాయో 74 స్థానాలు మేము గెలిచాము, ఈ పలానా పేర్లను పెట్టాము, కాదు కాదు ఇది మా పేర్లు అనేటువంటి చెప్పే ధైర్యం కానీ చెప్పేటువంటి వాస్తవాలను ప్రచురించేటువంటి ఆ దమ్ము ధైర్యం కానీ మీ పత్రికలకు ఉందా, లేకపోతే మీకు ఉందా, లేదా మీ యొక్క పార్టీ ఆఫీస్లో పనిచేసే వారికి వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ వెబ్సైట్లో ఏదో కుప్పం ఉందయ్యా? ఉదాహరణ తీసుకుందాం, కుప్పమే ఎందుకు చెప్తున్నానంటే తన నియోజకవర్గమే కాబట్టి ఈ నియోజకవర్గంలో మేము ఇది గెలిచాము అనేటువంటి, లేదా శ్రీకాకుళం తీసుకోండి జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా కానీ ఏదైనా చేసినటువంటి దమ్ము ధైర్యం ఉందా అంటే లేదు. ఎందుకు అంటే వాస్తవ ఫిగర్లు అలా లేవు, ఏదో మేకపోతు గంభీర్యం. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ ఎక్కడైనా కూడాను ఇప్పుడు ఏదో మీ ఫిగర్ మా ఫిగర్ అనేటువంటిది కొంచెం జనసేన వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు జరగబోయేవి కూడా వాస్తవికంగా పార్టీ గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలు, జరగబోయే ఎన్నికలు. ఎస్, మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాము, మేము మాట మీద ఉన్నాము, ఈ యొక్క పంచాయతీ పోరులు ఏ విధంగా వచ్చాయో మున్సిపల్ అంతకు మించి, స్థానికలు అంతంతకు మించి వస్తాయి. ప్రజల్లో ఉన్నటువంటిది కాన్ఫిడెంట్ మాకుంది, ప్రజలు మాపై అభిమానం అలా విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించామో, ప్రజలు ఏ విధంగా మా పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి ధైర్యంతో మేము చెప్తా ఉన్నాము. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి, ఎస్ కుప్పంలో వెళ్తున్నారు, కుప్పంలో ఇది అని మా పరిస్థితి ఈరోజు వెళ్తున్నారు కదా, కుప్పంలో వాళ్ళ అభ్యర్థులు ఎంతమంది గెలిచారు, మా తప్పుడు ఫిగర్లు అయితే ఆ కుప్పంలో చుట్టూ పక్కన నిలబెట్టుకుని ఒక గ్రూప్ ఫోటో ఇవ్వండి, పలాని సుబ్బయ్య పలాని పుల్లయ్య పలాని రుబ్బారావు పలాని నర్సయ్య అని చెప్పి చెప్పండి, ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది కదా. మీ మీడియా ఉంది కదా, మీడియా ప్రముఖంగా ఇంత ఇంతని పర్సెంటేజ్ పోలింగ్ కాదు, ఇన్ని స్థానాలు వచ్చాయి అనేటువంటిది జస్ట్ ఫేక్ ఫిగర్ కాదు, యాక్చువల్ ఫిగర్తో రండి. ఎవరైనా కూడాను ఈరోజు ఏదైనా రాపాకి సంబంధించి కానీ ఎక్కడైనా కూడా వెళ్ళండి, ఈ ఫిగర్లు ఉన్నాయి అనేటువంటిది మేము పబ్లిక్గా ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాము, పబ్లిక్గా మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఒకటే అండి సాయి గారు, ఏ ఎన్నికైనా కూడాను 2019 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో కొంతమంది ఇలానే చెప్పారు, మేము అనైక్యత వెళ్ళాం, మా కూటమి కాకపోవడం వల్ల ఓడి జగన్ గారు గెలిచారు, లేకపోతే కనుక ఇది ఇది అనేటువంటిది. ఆ రోజు ఒకవేళ చంద్రబాబు మీద వ్యతిరేకత ఓట్లు వేసినా కూడా ఈరోజు జగన్ గారి మీద సానుకూలతో హక్కున చేర్చుకునే వాట వాస్తవమా కాదా అనేటువంటిది పక్షాలు ఇతర రాజకీయ పక్షాలందరూ గమనించాలి. అదేవిధంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా మనం ఈరోజు ఏదో చెప్తున్నాం సాయి గారు, మీరు వెళ్ళి కూర్చొని
నా ఊర్లో ఇది గెలిచిందా అది గెలిచిందా అని నేను మీడియా ముఖంగా చెప్పుకుంటే అక్కడ ప్రజలకు తెలుసు ఎవడి సానుభూతి పరుడు అనేసి. ఈవెన్ 467 స్థానాల్లో మా యొక్క రెబల్ అభ్యర్థులు పార్టీలో సంబంధించిన వాళ్ళు 467 స్థానాల్లో వాళ్ళు రెబల్ గా పోటీ చేసి కొంతమందిలో 467 మంది రెబల్స్ కూడా గెలిచారు. అది కూడా మేము మా కోటలో వేసుకోలేదండి. అది కూడా న్యూట్రల్ గా స్వతంత్రులు అని వేస్తున్నాము. ఏదైతే మేము చెప్తున్నాం 81.27% అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అనేటువంటిది ఘంటాపథంగా చెప్తున్నాము, లిస్టుతో సహా చెప్తున్నాము, పిక్చర్స్ కూడా మేము ప్రకటిస్తా ఉన్నాము.